శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అక్కడ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా శివసేన పార్టీ మరోసారి ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత వేటుపై తుది నిర్ణయం తీసుకునే వరకు కొత్త సీఎం షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. అయితే దీంతో పాటు పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లను ఈ నెల 11వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, వచ్చేత నిన్ననే మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఇప్పటికే మహారాష్ట్రలో 16 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటుకు సంబంధించి పిటిషన్ గతంలోనే శివసేన సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఆ మేరకు విచారించినటువంటి ధర్మాసనం 11వ తేదీకి ఆ పిటిషన్ ని వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి కూడా మొన్న కూడా మరొక పిటిషన్ ని శివసేన ఏదైతే గవర్నర్ మహారాష్ట్ర అసెంబ్లీ ని ఆధారపరచాలని చెప్పి బలపరీక్ష చేసుకోవాలని ఉద్దవ్ ఠాక్రే ని ఉద్దేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కూడా శివసేన సుప్రీంకోర్టులో దాఖలు చేసినప్పుడు కూడా అదే పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బలపరీక్షకి ఓకే చెప్తూ 11వ తేదీనే మళ్ళీ ఈ పిటిషన్ లో కూడా విచారిస్తామని తెలిపింది. తాజాగా నిన్న ఏక్నాథ్ షిండే, అదేవిధంగా దేవే ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు రేపెల్లింట్లో అసెంబ్లీలో బలపరీక్ష, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎన్నిక, బలపరీక్ష, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా శివసేన మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఏదైతే ఈ 16 మంది ఏక్నాథ్ షిండేతో సహా మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా అప్పటి వరకు ఆ పిటిషన్ల విచారణ కానీ ఆ పిటిషన్ల పైన తీర్పు వెలువడే వరకు, ఉత్తర్వులు వెలువడే వరకు వీళ్ళని ఏక్నాథ్ షిండేతో సహా మరో 15 మందిని గవర్నమెంట్ సస్పెండ్ చేయాలంటూ కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించినటువంటి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆ పిటిషన్ ని ఇవాళ విచారించలేమని చెప్పి చెప్తూ ఇతర పిటిషన్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో, గతంలో 2 సార్లు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినటువంటి పిటిషన్లు వాటిని 11వ తేదీన ఈ నెల 11వ తేదీన విచారిస్తామని చెప్పింది కాబట్టి ఆ పిటిషన్లతో పాటు దీన్ని కూడా విచారిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మధుశ్వేత. ఓకే, టిఎస్ సార్, థ్యాంక్ యూ.